అయ్యో రఘు, నా మాట విను. ఏంటి సులోచన, ఇది ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు, ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పో, నీ వల్ల కాదు, నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పాను. ఏమొద్దు, నేను చెప్పేస్తాను. నువ్వా? నేనే. ఎందుకు వచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు, వెంటనే వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అంటావు కదమ్మా. వీళ్ళ నాన్నను చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నిన్న చెప్పు, చెప్పు ఎవరు చంపారు? ఎవరు చంపారు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా, దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను, నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను, మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను, నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాడిరా. నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగసులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ల పొలంలోనే బాధి పెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో. నా మాట విను. నమస్కారం. వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని, పెరటి గుమ్మం వైపుకు నేనే తీసుకుని వచ్చాను. మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి నాగసులోచనని ప్రేమించావు, మీ నాన్న ఈ పెళ్లి ఒప్పుకోడు కదరా అన్నాను. లేచిపోతావు అన్నాడు. లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానన్నయ్య. వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా. వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవ్వరితో చెప్పలేదు. నీ బాధ నాకు అర్థమైంది అన్నయ్య, నీ బాధ నాకు అర్థమైంది. రే, ఏంటి అలా చూసి నిలబడ్డారు? వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి.